అందరికి నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ మీకోసం హెచ్ఎండిఏ డూప్లెక్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. డూప్లెక్స్లో జనరల్గా మీకు టీవీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో నార్త్ ఫేసింగ్లో లేదండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి అనమాట. కుందనపల్లి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. ఇంటర్నల్ ఫోటో తీశాను, ఎందుకంటే లోపల ఎంతవరకు అయిందో మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంటర్నల్ ఫోటో తీశాను. దాదాపు పుట్టి వరకు మొత్తం అయిపోయింది. మీకు లోన్ అయిపోయే లోపల ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుందని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి. కుందనపల్లి లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది ఉందండి. సో ఈ జంక్షన్ అయితే కనిపిస్తుందో, ఇది రాంపల్ ఎక్స్ రోడ్. మీరు నాగారం లేదా ఈసీఎల్ నుండి వస్తుంటే రాంపల్ ఎక్స్ రోడ్ దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్ళి తర్వాత రైట్ అని తీసుకుంటే మనకి కుందనపల్లి వస్తుంది. ఇదే కుందనపల్లి. ఇది ఈసీఎల్ నుండి మీకు 6 కిలోమీటర్లు ఉంటుందండి. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోయారనుకోండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వస్తుంది. ఒక 1 కిలోమీటర్ వెనక్కి వచ్చి తర్వాత రైట్ అని తీసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వస్తుంది. కనెక్టింగ్ విషయంలో బండ్లగూడ కానీ కుందనపల్లి కానీ చాలా నీట్గా ఉంటాయి, ఇబ్బంది లేదు. రోడ్డు కూడా పెద్ద రోడ్డు, ఇది మనకి 4 లేన్ రోడ్డు, పెద్దగా ఉంటుంది. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్ అన్నమాట. సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ముఖ్యమైనది ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఒకవేళ మీరు బ్యాంక్ ఎంప్లాయీ అయితే మీకు డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా కావాలనుకుంటే హెచ్ఎండిఏ తీసుకోండి, సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, ఉత్తర ద్వారం. ఇది డూప్లెక్స్ హౌస్ ఇది. సో 3 BHK వస్తుంది, డూప్లెక్స్ 3 BHK. స్క్వేర్ యార్డ్స్ 133 స్క్వేర్ యార్డ్స్ అండి, 133 గజాలు. డైమెన్షన్ 20x60 డైమెన్షన్, 20x60 డైమెన్షన్. దాదాపుగా మీకు 2350 SFT వస్తుంది, 2350 SFT. 1100 పైన హెడ్ రూమ్ కూడా కలుపుకోవాలి. మొత్తం తీసుకుంటే మీకు 2350 SFT వస్తుంది. ఇంటి ముందున్న రోడ్డు 40 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, మంచి విషయం. ప్రైస్ వచ్చేసి 89 లక్ష రూపీస్ ఓన్లీ, 89 లక్షల రూపాయలు మాత్రమే. సో ఈ ప్లాట్ అనుకుంటే ఇంటి ముందున్న రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, హెచ్ఎండిఏ కాబట్టి 40 ఫీట్ల రోడ్డు చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఫ్రంట్ మీకు 20 ఉంటే లోపల మీకు 60 ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. డూప్లెక్స్ అనేది ఎప్పుడైనా సరే పొడువు ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పైన రూమ్స్ చెక్ చేస్తే ఒక బెడ్రూమ్ ఇక్కడ కట్ అయితే ఇంకో బెడ్రూమ్ ఇక్కడ కట్ అవుతాయి, మధ్యలో మీకు స్టేర్ కేస్ వస్తుంది. కరెక్ట్ స్క్వేర్గా వస్తాయి బెడ్రూమ్స్. ఇప్పుడు మీరు వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతాయి బెడ్రూమ్స్ ఎంత పెద్దగా ఉందనేది. 20x60 / 9 చేస్తే మీకు 133 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 133 స్క్వేర్ యార్డ్స్ అంటే దాదాపుగా 2350 SFT వస్తుంది, హెడ్రూమ్తో పాటు కలుపుకొని. దీని ప్రైస్ వచ్చేసి 89 లక్ష రూపీస్ ఓన్లీ, 89 లక్షల రూపాయలు మాత్రమే. ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండిఏ ప్రాపర్టీ అండి. సో ఇది ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చెక్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మన ద్వారా పర్చేస్ చేస్తే కస్టమర్కి 1% కమిషన్ అనేది ఉంటుందండి. కస్టమరు మాకు 1% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 1% ఇచ్చినందుకు గాను వాళ్ళకి మంచి ప్రాపర్టీ చూపెట్టడం జరుగుతుంది, మంచి రేట్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా మేము ఉంటాం కాబట్టి మాకు లీగల్ ఇష్యూస్ తెలుసు, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకోకుండా మంచి ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైస్ కూడా మీకు తగ్గించేస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో ఇది ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి లొకేషన్. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బిల్డింగ్ యొక్క వీడియో వస్తుంది, వీడియో చూడండి, నచ్చితే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ అండి, మంచి బడ్జెట్ ఆప్షన్లో. బడ్జెట్లో కావాలంటే మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి ఈ 2 బిల్డింగ్లు. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి, 160 గజాల్లో కావాలంటే కొత్త డూప్లెక్స్ కూడా రెడీ అవుతున్నాయి. 160 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ అనమాట, ఎక్సలెంట్గా వస్తాయి. సో ఇవాళ మనం ఈ 2 బిల్డింగ్స్ అనమాట, ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి. 2 కూడా సేమ్ డైమెన్షన్, సేమ్ ప్రైస్, సేమ్ బిల్డర్ అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్. సో చూసుకోండి ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ ఏ విధంగా ఉందో. గేట్లు కూడా పెట్టేస్తున్నారు, దాదాపు వర్క్ అంతా అయిపోయింది, ఎండింగ్లో ఉంది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి, 40 ఫీట్ల రోడ్డు. రెసిడెన్షియల్ ఏరియా, హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. ముందుగా పార్కింగ్, మోస్ట్లీ పార్కింగ్ మొత్తం కూడా మనకి గ్రానైట్ పార్కింగే వస్తుంది. పెద్ద పార్కింగు, చిన్న కార్లు అయితే 2 పెట్టచ్చు పొడుగా, పెద్ద కారు పెడితే 2-3 బైకులు పెట్టచ్చు, ఆ విధంగా ఉంది. ఇటువైపు మీకు బోర్ వస్తుంది, అటువైపు మీకు సంప్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట,
హార్డ్లీ మీకు లోన్ అయిపోయే లోపల ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మీకు లోపలికి వెళ్తే అర్థమవుతుంది, లోపల వైట్ పుట్టి కూడా పడిపోయింది ఆల్రెడీ, చూసుకోండి. ఇది హాల్ అండి. సో నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతిసారి మీరు అడిగేది ఏంటంటే డూప్లెక్స్లో ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ టీవీ యూనిట్ ఎక్కడ పెట్టుకోవాలి. నార్త్లో చూడండి, ఇదంతా పెట్టుకోండి టీవీ యూనిట్, ఆ ఎదురుగా పెట్టుకోండి, అక్కడ పోర్ట్ కూడా ఉంది, లేకపోతే అంతా పెట్టుకోండి. దాదాపు 3 చోట్ల నార్త్ ఫేసింగ్లో టీవీ యూనిట్ అనేది ఎక్సలెంట్గా సరిపోతుంది. సో ఏదో విండో కనిపిస్తుందో, విండో చుట్టూ మనకి పట్టి ఇవ్వడం జరిగింది గ్రానైట్ తోటి, కంప్లీట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బిల్డింగ్. సో 3 BHK హౌస్, కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1 అన్నమాట. సో ఫాల్ సీలింగ్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇటువైపు కార్నర్కి వస్తే ఇవన్నీ కూడా షెల్ఫ్లు, ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది టైల్ యొక్క హైట్ గమనించండి, ఇక్కడ లేకుండా కిచెన్. ఇది కిచెన్ అండి, కిచెన్లో ఉన్న టైల్ చూడండి ఏ విధంగా ఉందో. కిచెన్ టాప్ గ్రానైట్. ఇది కింద షెల్ఫ్లు. ఈ డోర్ నుండి బయటకు వస్తే మనకి ఇది యూటిలిటీ ఏరియా, ఇది సెట్ బ్యాక్ ఏరియా. మరొకసారి హాల్ చూడండి, ఇది హాల్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ యూనిట్ మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు, అక్కడైనా పెట్టుకోవచ్చు, అక్కడైనా పెట్టుకోవచ్చు. మెట్లు సగంలోనే ఆగిపోయినాయి, మీకు మొత్తం హౌస్కి మెట్లు ఏం రాలేదు. సో టీవీ యూనిట్ మీ కన్సర్న్ అయితే నార్త్ ఫేసింగ్లో చాలా బాగా వస్తుంది. 133 గజాలకు ఉన్నాయి, అది కాదు ఇంకా ఎక్కువ కావాలంటే 160 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉన్నాయి. బడ్జెట్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఇది పైన లివింగ్ ఏరియా, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇటువైపు మనకి అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇటువైపు కార్నర్కి వస్తే ఇవన్నీ కూడా షెల్ఫ్లు అనమాట. ఇటువైపు కార్నర్కి వస్తే మనకి ఈ విధంగా ఉందండి. చాలా పెద్దగా ఉంది ఈ రూమ్ కంపేర్లీ. లివింగ్ ఏరియా, పైకి వెళ్ళడానికి మెట్లు. ఇది బెడ్రూమ్ నెంబర్ 3, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. దీనికి సంబంధించిన అటాచ్ వాష్రూమ్. ఇది ఇది ఫ్రంట్ బాల్కనీ అండి. మరొకసారి బెడ్రూమ్. ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అన్నమాట, చాలా బాగా వచ్చింది బిల్డింగ్, మీరు చూస్తే నిజంగా అర్థమవుతుంది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఈ లొకేషన్ వస్తున్నా చూసి కాల్ చేయని డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. బిల్డింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మిస్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. నార్త్ ఫేసింగ్ అనేది ఈస్ట్ వెస్ట్తో పోల్చే డూప్లెక్స్ నార్త్లో బాగుంది, అది మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏవైతే చిన్న చిన్న కన్సర్న్స్ ఉన్నాయో ఇందులో కవర్ చేయడం జరిగిందండి. బాగుంది, థ్యాంక్ యూ.